हाय फ्रेंड्स, इक कंडिपोचम्म टेंपल दग्गरिकि वच्चामंडि। इक्कडि नुंचि मन पापकोंडकु वेळ्ळे टूर् स्टार्ट अवुतुंदि। इक्कड एंडिंग पॉइंट इदि। इक्कडि नुंचि पापकोंडलु चूसि आनंदिस्तारनि कोरुकुंटुन्नानु। इप्पुडे स्टार्ट अयिंदंडि मन पापकोंडल टूरु। చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ మన అది పోలవరం ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనం బోట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచే మనము మన టూర్ అని స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అసలు ఈ పాపకొండలు చేరుకోవాలంటే ఫస్ట్ మనం రాజమండ్రి దగ్గర నుంచి రావాలండి. రాజమండ్రి దగ్గర మనం ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి టికెట్స్ అనేవి. ఆ టికెట్స్ అనేవి కూడా మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబరు, మన పేరుని నమోదు చేసుకుంటే ఆన్లైన్లో మార్నింగ్ 10 నుంచి ఇక్కడ బోట్ స్టార్ట్ అవుతుంది. బోట్ స్టార్ట్ అయిన కాడి నుంచి 10కి మనం పికప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనము ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి పర్సన్కి వచ్చేసి 1250 రూపాయల దాకా పే చేస్తారండి. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత మధ్యలో స్నాక్స్ ఇవన్నీ ఇస్తారండి. మొత్తం ఈ టూర్ మొత్తం వచ్చేసి 65 కిలోమీటర్స్ ఉంటుంది. పోను 65, రాను 65 దాకా ఉంటుంది. మొత్తం టోటల్లీ 130 కిలోమీటర్స్ మనం బోట్లో వెళ్తామండి. ఇది మార్నింగ్ కాబట్టి బాగా మంచు కూడా ఎక్కువగా ఉందండి. ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ ఎఫెక్ట్ వల్ల కానీ ఈ చుట్టుపక్కల ఎక్కువ మంచు -డిగ్రీస్లో పడిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్ ఇదేనండి. అండ్ 48 గేట్స్తో అతిపెద్ద పోలవరం ప్రాజెక్ట్ ఇది. మరి ఇక పోలవరం ప్రాజెక్ట్ ఇది పూర్తయితే కనుక ఈస్ట్ వెస్ట్ కలిపి 70 గ్రామాలు, ఖమ్మం నిజంలో వచ్చేసి 200 గ్రామాలు, ఛత్తీస్గఢ్లో ఉన్న 6 గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు అనేది పూర్తిగా మునపడడం జరుగుతుంది. మరి అటువంటిది మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టులో చాలా ప్రాంతాలు మనం చూడబోతున్నాం. మునిగిపోతున్నటువంటి గ్రామాలన్నీ కూడా అంటే మొత్తం చూసినా చూడకపోయినా దాదాపు కొంచెం వరకు అయితే కనుక చూసే అవకాశం అయితే ఉంది. మరి ఇక పోలవరం ప్రాజెక్ట్ అనేది నిన్న మనం స్టార్ట్ చేసింది కాదని 1976లోనే దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తవ్వుతూ ఉన్నారు, ఎలాగ బయటికి రావట్లేదు. అది రావాలి, ప్రాజెక్ట్ పూర్తవాలి. ఇంకొక ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవ్వాలని ఇంకొక దాదాపు ఇంకొక 3-4 ఇయర్స్ టైం పడుతుంది. చూసారండి, దాదాపు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి కాకపోతేనే ఇంత స్టోరేజ్ వాటర్ అయితే ఉంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఎంత స్టోరేజ్ వాటర్ పెరుగుతుందో మనకే చూసుకోండి. ఇదంతా కూడా ఇంతకుముందు ఇదంతా కూడా ఇసుక శాండ్తో నిలు కనిపించేది మొత్తం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ చూడండి. ఈ యొక్క దేవిపట్నంలో లాంగ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఆయన ఎవరంటే మంగేవీరుడు విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు. దేవశేషం వంటి ప్రాంతం దేవిపట్నం అనే ప్రాంతం. ఈ దేవిపట్నంలో దాదాపు బ్రిటిష్ కాలంలో మన కల్లూరు సీతారామరాజు గారి దగ్గర విల్లంబులు తప్ప ఎటువంటి ఆయుధాలు అనేవి ఉండేవి కాదు. కానీ అప్పట్లోనే బ్రిటిష్ వారి దగ్గర నుండి తుపాకులు వాళ్ళ గుండెలకి గురు పెట్టడానికి వచ్చిన ఆలోచన ద్వారా వాళ్ళ దగ్గర నుండి తుపాకులు రేపు ఈవినింగ్ 5 కల్లా మీ 5 స్టేషన్ నేను కొలగొడుతున్నాను, ఆయుధాల కోసం దమ్ముంటే కాసుకోండి అని చెప్పి ముందు ఇన్ఫామ్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు చెప్పినటువంటి సమయానికి ఆయన 5 స్టేషన్లు కూడా కొలగొట్టారు. ఆయన కొలగొట్టిన 5 స్టేషన్లు, 1 ఆఫ్ ది స్టేషన్లు దేవీపట్నం పోలీస్ స్టేషన్. ఆయన కొలగొట్టిన 5 ప్రాంతాలు అట్టదగల, రాజవమ్మంగి, చిత్తూరు, దేవీపట్నం, రంపచోడవరం. ఒక స్టేషన్కి మరో స్టేషన్కి దాదాపు చేరుకోవాలంటే కనుక 15 నుంచి దాదాపు 35 నుంచి 85 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతాలండి ఇవన్నీ కూడా. కానీ ఆయన చెప్పినటువంటి 5 ప్రాంతాలు వచ్చేసి ఒకే సమయంలో కొలగొడతారు. పాసిబుల్, ఇంపాసిబుల్, దట్ ఈజ్ అల్లూరి సీతారామరాజు. ఆయన ఎవరో కాదండి, మన ఎంతో గర్వంగా చెప్పుకొని నేను పాపను పంపించిన ఏం అలిగిందా రావా? ఇంకా ఏది, నీకు ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ రావా? ఓకే, అలి ఆవిడ కూడా అలిగిందా? ఓకే, మీరు కూడా అలిగినట్టున్నారేంటి సార్? మీ పేరు నాన్న అక్షయ్. ఏం చదువుతున్నావు? ఇంతకు ముందు ఇప్పుడు కాదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంకా పూర్తి కాలేదు. కానీ కట్టింది మాత్రం ఈ వచ్చే రోడ్వే మధ్యలోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి వీళ్ళకి రావడానికి అవకాశం లేదు. అందుకనే ఈ విలేజెస్ అన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బోర్డ్స్ ద్వారా జర్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అందుకని వీళ్ళు వేరే ప్రాంతానికి అవసరం. అతన్ని పాపికొండల రాక్షసుడిగా పిలుస్తూ ఉంటారు.
ఎందుకు పాపికొండ రాక్షసుడిగా పిలుస్తారంటే పాపికొండలు అప్పట్లో పరిపాలిస్తూ ఉండేవాడని చెప్తూ ఉంటాను. నేను చెప్పింది కాదు, నా చరిత్ర చెప్పేది. అప్పట్లో తను శిలగా మార్చారని, అది అలాగా కొండగా ఉండిపోయిందని చెప్పేసి నేను అంటుంటానంటే, తను ఒక కొండగా మారి గోదావరి గడ్డుగా వస్తాడని చెప్తారు. అయితే రెండు కొండలు చేయించుకుని పాపిడి వల్లే గోదావరి ప్రయాణిస్తుందని చెప్పేసి అంటారు. అది కొండల్ని పాపి కొండలను కూడా పిలుస్తారు అండ్ పాపిడి కొండలను కూడా పిలుస్తారు. పాపికొండలకి సంబంధించిన స్టోరీ అనేది మనం పాపికొండలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక వ్యూ బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోండి, ఈ లోపల మీకోసం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది. అయితే చాలా మంది మనకి కొంతమంది సార్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మన ముందుకి మేడమ్స్ రాబోతున్నారు. ఒకసారి గట్టే క్లాప్స్ ఎక్కించండి, ఎత్తిగా చెప్పండి సార్కి ఎంత ఆనందమో ఎత్తిగంటే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం గారు సౌండ్ ఎక్కువైందని అంటారేమని ఫీల్ అయ్యాను. ఓకే అడ్జస్ట్ అయ్యాను, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఎలా అనిపిస్తుంది? కానీ ఎందుకు అడుగుతున్నామంటే మళ్ళీ ఏదైనా కొంచెం మైనస్ చెప్తే అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాకి అందుకని ఏం కాదు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీకైతే ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇప్పుడు మేడమ్స్ అందరూ ఏం చేయాలంటే డ్యాన్స్ వచ్చండి, నాకు కంగారు పడకండి. డ్యాన్స్ రాదు కాబట్టి నేను ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా. ఒకసారి రైట్ హ్యాండ్తో శారీస్ ఇలా పట్టుకోండి, శారీ లేనివారు ఇలా పట్టుకోండి. అందుకే నేను చెప్తున్నాను మేడం, శారీస్ లేనివారు ఇలాగండి. ఓకే ఏం కాదండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయండి. క్యాట్ వాక్ కాదు మేడం, క్యాట్ వాక్ కాదు మేడం, ర్యాంప్ వాక్ కూడా కాదు. భయపడారు మేడం, మీరు ఏం చేయొద్దు మేడం. లైఫ్ జాకెట్ వచ్చింది మేడం, మీరు ఏం మేకప్ అవ్వద్దు రైట్ మేడం. ఒకసారి అరే మేడం గారు కాల్ మీద అడుపు, ఆవిడ వస్తారులేండి. ఏ మేడం అలిగారా? ఏ దేవి గారికి గట్టిగా చెప్పట్లు. దేవి గారు ఇప్పుడు మన కోసం ఫైవ్ సాంగ్స్కి డ్యాన్స్ చేయబోతారు, ఒకసారి గట్టిగా చెప్పట్లు. దేవి గారు ఏమి కూర్చోండి మేడం, మీరు భయపడదు కూర్చోండి. సో నేను ఆల్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ ఆల్ ఆఫ్ మెంబర్స్ అందరూ ఒకసారి నిలబడి సార్ రావాలి మన బాయ్స్ ప్లీజ్. మన బాయ్స్ మాత్రం చాలా ఎనర్జీగా ఉన్నారు. థ్యాంక్ యూ. వీడియో ఎలా తీయాలో చెప్పేసి వస్తున్నారైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి చేస్తుంది, వ్యూ చాలా బాగుంటుంది పాపి కొండలు. అసలు ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే అవకాశం లేదు విలేజ్ సుధా బొక్కసం. సుధా బొక్కసం అంటే అమృతాన్ని దాచుకునే ప్లేస్నే దీన్ని ఇలా పెట్టడం జరిగింది. అంటే దేవతలు అక్కడ అమృతాన్ని దాచుకున్నారని చెప్తూ ఉంటారు. సార్స్ అందుకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు కూడా. ఇక్కడ దేవతలు అమృతాన్ని తాగేటప్పుడు పొరపాటుగా ఒలిగిన వంటి చుక్కల ప్రభావంతో కొన్ని చెట్లు ఎక్కువగా మొలిసాయి. ఆ చెట్లు అక్కడ కనిపిస్తున్నాయా? ఏ చెట్లు ఉన్నాయండి? తాడి చెట్లు. వాటికి వచ్చి అమృతాన్ని ఇక్కడ గిరిజన ప్రజలు స్వీకరిస్తున్నారు. ఏమొస్తుందండి? అందుకనే మన మానవుల కోసం దేవతల కోసం ఒక చిన్నది అనమాట జీవిత సత్యం చెప్తా వినండి. దేవతలు తాగితే దీనికి సోమపానం అనే పేరు, రాక్షసులు తాగితే దీనికి సురాపానం అనే పేరు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్న మనం తాగితే దీనికి మద్యపానం అనే పేరు. అందుకే మద్యపానం అనే పేరు వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ. మన అశోక్ అని మీకు ఫ్రెండ్ ఉండి ఒక చిన్న హిస్టరీ అలా ఫ్రెండ్ ఉండి రెండు మూడు మూమెంట్స్ చెప్తాడు అన్న. ఒకసారి గట్టే క్లాప్స్ మన బాయ్స్కి. మంచి చూస్తానండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మాకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల కూడా అక్కడక్కడ ఒకరిద్దరు మనుషులు కూడా పార్షలోనే ఉంటున్నారు, అక్కడక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు కూడా చూసాము. ఇక్కడ లాంగ్లో చూడండి కొంచెం తాడి చెట్లు అవి ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు ఒక గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటున్నారు. మరి పాపం వాళ్ళకి కరెంట్ ఉండదు, ఏముండదు, మరి జర్నీ చేయడానికి ఆ పాత బోట్లు తప్పితే ఏముండవు, మరి అట్లనే జీవిస్తున్నారు వాళ్ళు అక్కడ. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా అద్భుతం అండి. ఈ లొకేషన్స్ కానీ అసలు ఈ వాటర్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఒకసారి అండి మీరు ఈ బోట్లో ప్రయాణం చేస్తే కానీ మీకు అర్థం కాదు, చూస్తే కానీ రియల్గా మన వీడియోలో చెప్పేదానికంటే కానీ మీరు డైరెక్ట్గా చూస్తే మటుకు అది అసలు మేము లైఫ్లో మర్చిపోలేము, అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ఈ లొకేషన్స్ కానీ ఇవన్నీ
ప్లీజ్ ఒకసారి ప్రతి ఒక్కరు మీకు సమయం ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని పాపకొండల టూర్ ఒకసారి ఎంజాయ్ చేయగలరని ఇత్తండి. అయితే సింగిల్గా కూడా కాదు, ఫ్యామిలీతో వచ్చినా పిల్లలు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, సేఫ్టీ జాకెట్స్ అన్ని కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బోట్లోకి ఎక్కిన తర్వాత నుంచి కూడా మనకు సేఫ్టీ జాకెట్ అని ప్రతి ఒక్కరు ధరించాలి. ధరించిన తర్వాతనే అలవ చేస్తారు ఈ లైఫ్ స్టార్ట్ అయిన కాంచి ఎండింగ్ వరకు, మళ్ళీ బోట్ దిగేంత వరకు కూడా ఈ జాకెట్లని ఖచ్చితంగా మనం వేసుకుని ఉండాలి. ఎటువంటి ప్రమాదం అంటే మనకు సేఫ్టీగా మనలో వెనక మనకు ఒక బోట్ కూడా రన్నింగ్లో వస్తుంటుందండి. ఏదైనా ప్రమాదం జరిగినా కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి వెనక ఎంటీ బోట్ అనేది ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అది ఏం ప్రాబ్లం ఉండదండి. ఇదివరకంటే అటువంటి సేఫ్టీ మెథడ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి, యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి లైఫ్లో చాలా చూడతగ్గ ప్రదేశం మన, అదిగాక మన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రదేశం ఉన్నందుకు మనం ఎంతో ఆనందపడాలండి. లేరు అందరూ వెళ్ళిపోయారన్నా, వాళ్ళ గుర్తులో అతను ఉన్నాడు, వాళ్ళకి బోట్లు చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వస్తుంటారు ఒకప్పుడు. పాపికొండలు ఎంట్రన్స్ అండి, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాపికొండ ఎంట్రన్స్. ఒకసారి చూడండి వ్యూ ఎట్లా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ చెట్టు చూడండి, పెద్ద చెట్టు ఒకటి. దయచేసి రైలింగ్ సైడ్కి రావద్దు ప్లీజ్, లంచ్ కంప్లీట్ చేసుకోండి. కింద హాల్లోకి వచ్చేసాయండి సార్, లంచ్ కంప్లీట్ చేసుకోండి. వచ్చేయండి సార్, లాంగ్కి వచ్చేయండి. అలా వచ్చేయండి సార్, అలా వచ్చేసాయండి. వెనకాల చూస్తారు కదండి బోట్ ఒకటి ఎంటీ బోట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఈ బోట్కి దాన్ని కనెక్ట్ చేస్తుంటారు, తాడుతో కట్టేస్తుంటారు. ఆ బోట్ ఏంటంటే ఏదైనా ఈ బోట్కి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఈ తాడు ఓపెన్ చేసేస్తారు. మనకు ఆల్రెడీ సేఫ్టీ జాకెట్ వేసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. వెంటనే దాంట్లో షిఫ్ట్ అవ్వచ్చును కదా సార్, ఆ బోట్ ఎంటీ బోట్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది మన వెనకాల, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఇప్పుడన్నీ ఊరుగట్లా కదండి, ఇప్పుడంతా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. కొంచెం వ్యూ ఛాన్సర్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ వాటర్ కానీ సైడ్ ఉన్నటువంటి లొకేషన్స్ కానీ ఎంత అద్భుతంగా ఉండే అంత అద్భుతంగా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నా నచ్చుతుంది ఆశిస్తున్నాను. ఇటు పాపికొండలకు ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ముందు చుట్టూ అసలు పాపికొండలు స్టార్టింగ్ అనమాట, అంటే మొత్తం 65 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం ఇప్పుడు 20 కిలోమీటర్స్ దాకా వచ్చేసాము. ఆల్రెడీ ఇక్కడ నుంచి పూర్తి పాపికొండలనే మనకు కనిపిస్తాయండి, చాలా బాగుంటుంది అద్భుతంగా. అసలు మేము చాలా ఎంజాయ్ చేసామండి వాస్తవంగా. అందులో ఈ బోట్లో కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం బోట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరినీ, చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ నుంచి మీకు యాక్చువల్గా అటువంటి సిగ్నల్స్ కూడా ఉండవండి ఫోన్ సెల్ ఫోన్కి. మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ మనం ఎక్కడైతే స్టేజ్ ఎక్కామో బోట్లో అక్కడికి వచ్చేంత వరకు కూడా మీకు ఎటువంటి సిగ్నల్స్ కానీ ఏమి ఉండవు, అది మాత్రం కంపల్సరీ. సిగ్నల్స్ కానీ ఎటువంటి ఫోన్కి సిగ్నల్స్ అందవు అండి, ఫోన్ పూర్తిగా లాక్ అయిపోతుంది సిగ్నల్స్ రాకుండా. అది మాత్రం అంటే ఇక్కడ టవర్స్ కానీ ఎటువంటి పవర్ కానీ ఎటువంటి ఏమి ఉండదు, పూర్తిగా మనము ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అంటే అందుబాటులేదు. అసలు యాక్చువల్గా పవర్ కానీ అక్కడ టవర్స్ కానీ ఎటువంటి సెల్ ఫోన్ టవర్స్ కానీ ఉండవు అక్కడ కాబట్టి, అదే ఒకటి గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు. నేను ఆల్రెడీ నేను వెళ్ళిన తర్వాత కూడా నేను స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్కి పూర్తిగా సెల్ ఫోన్ యొక్క అటువంటి సిగ్నల్స్ మొత్తం పూర్తిగా పోయినాయి. మళ్ళీ నేను తిరిగి వచ్చేంత వరకు కూడా సిగ్నల్స్ ఎటువంటి మెసేజెస్ కానీ ఎటువంటి నాకు అందలేదు. మళ్ళీ నేను బోర్డు దిగిన తర్వాత మాత్రమే నాకు
సెల్ ఫోన్కి సిగ్నల్స్ వచ్చాయి, మెసేజ్ వస్తున్నాయి వచ్చాయి, నాకు ఎవరైనా కాల్ చేస్తున్నాయి కానీ ఏమన్నా, అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాళ్ళకి బోటు వాళ్ళకి మాత్రము బోటు పాపికొండలోకి ఎంటర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లంచ్ కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళి ఫ్రంట్ నుంచి చైర్స్ ఫిల్అప్ చేయండి సార్ ప్లీజ్. అలాగే ఫొటోస్ అయిపోతే కనుక హ్యాపీ. పాపికొండలో బాంబే టూ నైట్స్ స్టే చేయడం. చూడండి సార్, మన బోటుకి రైట్ లో చూడండి విలేజ్ కనిపిస్తుంది. బోర్డు రైట్ లో ఈ విలేజ్ మరి వచ్చి అంటే తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం తాడేవాడ విలేజ్ అండి. ఈ విలేజ్కి ఎటువంటి రోడ్డు లేదు, పవర్ సప్లై ఉంది. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ చూడండి కంటెంట్ బోర్డ్స్ కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్. నాటు పడవలు అటువంటి పడవల మీద జర్నీ చేస్తు. ఈ చుట్టుపక్కల చూస్తే అండి యాక్చువల్గా మనకు క్రోకడైల్స్ కానీ ఈ నెమళ్ళు కానీ ఎటువంటి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అంటే ఒక్కొక్కసారి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఒకసారి క్రొకడైల్స్ ఏంటంటే గట్ల మీద పడుకొని ఉంటాయి. ప్రస్తుతం మేము పోయినప్పుడైతే మాకు ఎటువంటి కనిపించలేదు, కానీ వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు ప్రకారం అయితే ఖచ్చితంగా అక్కడ క్రొకడైల్స్ అనేవి గట్ల మీద ఉంటాయి అని చెప్పాను. కానీ మేము చాలా వరకు గమనించాం, కానీ మాకైతే అటువంటి అయితే ఏమి కనిపించలేదు. కానీ ఒక్కోసారి ఎక్కువ శాతం కనిపిస్తాయని వాళ్ళు చెప్తున్నారు. పోతే ఈ ప్రాంతం మొత్తం ఈ ఫారెస్ట్ అధికారులు లెక్క ప్రకారం అండి 12 వరకు పెద్ద పులులు అండ్ చిరుతలు ఉన్నట్టు సమాచారము. అవి ఏంటంటే ఎక్కువగా వాటర్ ఉన్న ఫుల్గా ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉంది. ఈ ఫుల్ వాటర్ ఉండడం వల్ల ఏంటంటే ఈ బయటికి పెద్ద కనిపించవు, కానీ వాటర్ తక్కువ సమయంలో మాత్రమే బయటకు వచ్చి ఇవి వాటర్ తాగడం కోసం వస్తాయని వాళ్ళు చెప్పిన సమాచారము. మేము ఆల్రెడీ ఎక్కడైనా ఏమైనా కనిపిస్తాయి అని చెప్పి చూసాం, కానీ ప్రస్తుతం అయితే అటువంటి ఏమి కనిపించలేదు. ఆల్మోస్ట్ మనము ఎండింగ్ పాయింట్ దాకా వచ్చేసామండి. కొంచెం ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్లో కూడా చాలా ఎండింగ్ పాయింటే ఎక్కువ చాలా బాగుంటుందండి. యాక్చువల్గా చూస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మరియు ఇక్కడ ఎండింగ్ పాయింట్లో మనకు ఒక శివాలయం టెంపుల్ ఉంటుందండి, పేరంటాలమ్మ విలేజ్ అని ఒకటి. అది ఆ విలేజ్లో శివాలయం ఒకటి ఉంది. అయితే అక్కడ మనం వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు ఆ టెంపుల్లో. అదొకటి, ఎటువంటి కానుకలు కూడా మనం సమర్పించకూడదు. మనం వెళ్ళేసేసి ఫస్ట్ మనకు ఒక బోర్డు కూడా ఉంటుందండి ఫస్ట్లోనే. ఇక్కడ ఏంటంటే అక్కడ గంట కూడా ఉంటుంది, ఆ గంట కూడా ఒక్కసారి మాత్రం మనం ప్లే చేయాలి. ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళేసేసి ఇటువంటి నిశ్శబ్దంగా దేవుని దర్శించుకొని శివుని సంబంధించిన టెంపుల్ దర్శించుకొని మళ్ళీ బ్యాక్ అవ్వాలి. ఇటువంటి అక్కడ కానుకలు కానీ ఉండేలో ఇటువంటి ఏమి వేయకూడదు. మళ్ళీ మనం సైలెంట్గా మనం బ్యాక్ రావాలి. ఇటువంటి టెంపుల్స్ ఆ టెంపుల్లో ఎటువంటి కానుకలు వేసినా ఏమి వేసినా కానీ
వాళ్ళు అక్కడ ఒప్పుకోరు. అదొకటి, ఎటువంటి ఫొటోస్ తీసినా వీడియో తీసినా కానీ అక్కడ అంటే ట్రైబల్స్ ఉంటారండి ఎక్కువ, మొత్తం అందరూ మొత్తం ఒక 10 ఇళ్ళు దాకా ఉంటాయి. ఆ 10 ఇళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడనే వాళ్ళకి ఎటువంటి రోడ్డు మార్గం కానీ కార్ పవర్ సప్లై కానీ ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎటువంటి మనం ఫొటోస్ తీసినా కానీ వీడియో తీసినా కానీ వాళ్ళు మన కెమెరా సెంట్ లాక్ వేసుకుంటారు. కాబట్టి అటువంటి పనులు పొరపాటున కూడా చేయబాకండి, ఎటువంటి కానుగోలు కూడా సంప్రదించకండి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక జలపాతం కూడా ఒకటి వస్తుందండి చిన్నగా. ఆ వాటర్ కూడా చాలా కూల్గా ఉంటాయి, ఎంత కూల్గా ఉంటుంటే అంత కూల్గా ఉంటాయి, చాలా ప్యూర్గా ఉంటాయి అసలు కూడా, అంత ఎక్సలెంట్గా ఉంటాయి వాటర్. నేను కూడా అసలు ఒకసారి చూశాను ఆ వాటర్ని ఎలా ఉంటాయని, అంత అద్భుతంగా ఉంటాయి అసలు, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అయితే ఎండింగ్ పాయింట్ అదే అనండి, విశ్వేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది ఆ ఎండింగ్ పాయింట్లో. అన్ని సర్వమతాలకి సంబంధించింది అది, ఒక హిందూ ముస్లిం క్రైస్తవ అనే కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మతాలకు అతీతంగా పోయేసి అక్కడ మనం దర్శించుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం గంటను మాత్రం ఒక్కసారి మనం ప్లే చేయాలి, లోపలికి వెళ్ళాలి, దర్శించుకోవాలి, కామ్గా బయటకు వచ్చేసేయాలి. ఇటువంటి కానుగోలు కానీ ఎటువంటివి కానీ ఆట సమర్థించకూడదు, ఇటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా తీయకూడదు మనం. అదొకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి ఒకసారి, ఎందుకంటే మనం ఏదైనా పొరపాటున తెలిసి తెలియక ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా కానీ ఆ ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళు ఉన్న ఆచారం ప్రకారం ఖచ్చితంగా మన ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ లాగేసుకుంటారు. అదొకటి, మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే గుర్తుపెట్టుకోండి ఒకటిసారి, కంపల్సరీగా మాస్క్ అనేది ధరించాలి. ఇంతవరకు అక్కడ ట్రైబల్స్కి ఎటువంటి అసలు ఈ కరోనా గురించి కూడా పాపం వాళ్ళకి తెలియదు వాస్తవంగా అంత ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి. మాస్క్ ధరించి మాత్రమే ఒక లోపలికి వెళ్ళాలి. అదొకటి పోతే వాళ్ళు అక్కడ ఎదురు బొంగులతో చాలా మంచి మంచి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారండి. పాపం కలర్స్ కూడా న్యాచురల్గా ఉంటాయి ఆ కలర్స్, ఆ బొమ్మలకి అన్ని రకాల కలర్స్ వేసేసి ఆ బొంగులతో చేస్తూ ఉంటారు. మనం ఎటువంటి బేరాలు కూడా ఆడకుండా పాపం వాళ్ళకి తీసుకోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి బేరాలు ఆడరు, వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు తీసుకుంటే పాపం వాళ్ళకి అదే ఆధారము. ప్లీజ్ ఇది ఒకటి గమనించగలరు, ప్లీజ్ నోటీస్ పాయింట్. ఇదండి ఎండింగ్ పాయింట్, ఇక్కడి నుంచే ఇంతవరకు బోటు వచ్చి ఇంతవరకు ఆగిపోతుంది. మీరు ఇక్కడి నుంచి మన టెంపుల్ అని చెప్పారు కదా, ఆ టెంపుల్ దర్శించుకొని మళ్ళీ బ్యాక్ అయిపోతాము. మొత్తం టోటల్ 130 కిలోమీటర్స్ దాకా వస్తుందండి ఇక్కడికి. చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాపికొండలో ఎండింగ్ పాయింట్ అండి. ఇది మనం పాపికొండలో వెళ్ళిన తర్వాత ఇంకా చివరి పాయింట్ ఇదే మన ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడి నుంచి మళ్ళీ బోటు తిరుక్కొని మళ్ళీ పాపికొండలో ఎండ్ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇది ఎండింగ్ పాయింట్ ఇది.